దీర్ఘకాలిక వ్యూహంతో భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తుందా? గతంతో పోల్చుకుంటే పుంజుకుంది తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా. ప్రస్తుతం టీడీపీ జనసేనతో కనుక జత కట్టకపోతే 2029కే ఒక టార్గెట్ పెట్టుకుని వ్యూహంతో ముందుకు వెళ్తుందా? జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టే సత్తా కనుక 2024లో ఈ కూటమి వల్ల కాకపోతే ఖచ్చితంగా మోడీ వల్లే అది సాధ్యమవుతుంది. ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆ ప్రయత్నం అయితే నెక్స్ట్ ఎన్నికలకి, అంటే 2024 కాకుండా 2028-29 తెలుగు రాష్ట్రాల్లో ఆ ఎన్నికలకి ప్రిపేర్ అవుతున్నది భారతీయ జనతా పార్టీ, లేదంటే వాళ్ళ వ్యూహాలు కానీ ఆ రకంగానే ఉన్నాయి అనేది ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, ఒకటి, ఖచ్చితంగా ఒక బలమైన కూటమిగా ఏర్పడి ఎలాగైనా గద్దె దించాలని గట్టి ప్రయత్నం అయితే చేసేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు. ఇన్ కేస్ అది కనుక వర్కౌట్ అవ్వకపోతే ఇంకా ఆల్టర్నేటివ్గా బీజేపీ మాత్రమే కనిపిస్తుందా ఆంధ్రప్రదేశ్లో? కానీ ఇప్పటికే తెలంగాణలో చూసుకుంటే లాస్ట్ టైంతో పోల్చుకుంటే పుంజుకుంది ఓటు శాతం కానీ సీట్లు కానీ. అక్కడ కూడా అయిపోయింది, ఇప్పుడు కాంగ్రెస్ని చూసేశారు, బీఆర్ఎస్ని చూసేశారు, అయిపోయింది. అక్కడ కూడా ఆల్టర్నేటివ్గా నెక్స్ట్ 2028కి ఓన్లీ బీజేపీయే కనిపించేలాగే వీళ్ళ వ్యూహాలు ఉన్నాయి. అందుకేనా ఈ వేచి చూసే ధోరణి, ఇంకా నాంచడమో పోనీ ఏదో ఒకటి చెప్పకపోవడం, తేల్చకపోవడం? వాళ్ళని ఎవరు అడగట్లేదు. అడగట్లేదా? నాంచట్లేదు. ఎవరు అడిగారు? చంద్రబాబు ఎవరిని వెళ్ళి అడిగి వచ్చారా? లోకేష్ ఎవరిని వెళ్ళి అడిగి వచ్చారా? లేదా పురంధేశ్వరి తనకు వచ్చినారా? అడిగి వచ్చారా లేదా వాళ్ళు అయితే అఫీషియల్గా చెప్పరు. మరి ఇంకేం, ఢిల్లీ వెళ్ళి వచ్చిన వాళ్ళు అనడానికి వెళ్ళారని అనుకోవాలి. పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళారు, అట్లా ఏమైనా వెళ్ళారు పురంధేశ్వరి దగ్గరికి? ఎట్లా లెక్కలోకి వస్తున్నారు? నడ్డా దగ్గరికి వెళ్ళి ఎందుకు కూర్చున్నారు? దీని గురించి కదా, నడ్డాని కూడా కలవలేదు, కలిసింది అమిత్ షాతోనే. అమిత్ షా కలిసారు, అంత ముందు నడ్డాతో కూర్చున్నారు బాబు గారు జైలుకి వెళ్ళకముందు. దానికి కూడా పుస్తకాల ఆవిష్కరణ, దానికి సంబంధం లేదు కదా, అది మామూలు కార్యక్రమం, అది పురంధేశ్వరి గారి సొంత కార్యక్రమం, కాబట్టి అందులో లెక్కలోకి రాదు. పార్టీగా ఉన్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నడ్డాతో చంద్రబాబు నాయుడు పార్టీకి వెళ్ళి కూర్చున్నాడా? అసలు అపాయింట్మెంట్ అడిగాడా? అడిగితే వీళ్ళు అడిగారు వాళ్ళు ఇచ్చారు, లేకపోతే వీళ్ళు అడిగారు వాళ్ళు ఇవ్వలేదని చెప్పచ్చు. తెర వెనక జరిగేవి అసలు లెక్కలోకి రావు. అంటే వెళ్ళిన సందర్భాల్లో మనకు ముందే అపాయింట్మెంట్ అనేది తెలియదు కదా. అమిత్ షాకి వెళ్ళి కలిశారు, మనకు ముందే అపాయింట్మెంట్ అడిగారండి. ఇప్పుడు కూడా అడిగి ఉండొచ్చు, ఇవ్వకపోయి ఉండొచ్చు, సైలెంట్ అయ్యింది, అది చెప్పరు కదా మేము అపాయింట్మెంట్ అడిగా ఇవ్వలేదని అయితే టీడీపీ చెప్పుకుంటారు ఎప్పుడైనా? చెప్పుకో. చెప్పిందా? ఎందుకని, నువ్వు ఒక కూటమి కడతానన్నప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర కూడా మనకు ముందేం చెప్పలేదు చెప్తున్నారు కదా. అట్లాగా మరి వీళ్ళు కలిశారు కదా, ఇట్లా మేము పార్టీ గురించి అని ఏమైనా చెప్పారా? మా ప్రపోజల్ ఇదని చెప్పలేదుగా. జనసేన గురించి ప్రపోజల్ చెప్పారు, సిపిఐ ప్రపోజల్ కూడా చెప్పారు వీళ్ళు. అంటే రాజకీయ రహస్యాలు ముందు బయట పెట్టారేమో. అది రహస్యం ఏంటి? కొండ మీద గోళం ఏంటంటే అదేదో కులపాలు రహస్యం అన్నట్టు. అంటే ఎటు తేల్చకుండా ముందు ఎందుకు బయట పెట్టా బాస్పాలు? ముందు అసలు ప్రయత్నించాలి కదా. ఇప్పుడు ప్రజలకి ఎప్పుడు చర్చలోకి వస్తుంది, వీళ్ళిద్దరూ కలుస్తానికి ప్రయత్నిస్తున్నారు అన్నప్పుడు భారతీయ జనతా పార్టీ తరపున ఏ ప్రతినిధి తెలుగుదేశానికి కలవాలా? భారతీయ జనతా పార్టీ వాళ్ళతో ఏ తెలుగుదేశం ప్రతినిధి కలవాలా? ఏది పొత్తు గురించి ఇంకా ఏంటి కౌంటు? మధ్యలో పవన్ కళ్యాణ్ తను చెప్తున్నట్టు నేను కలుపుతాను అని టీడీపీ నుంచి వెళ్ళి బీజేపీలో ఉన్న పెద్దలు ఎవరు ప్రయత్నాలు చేయట్లేదా? ఒక సుజయా చౌదరి గారు, చెన్నమనేని రమేష్, వీళ్ళందరూ చేసే ప్రయత్నాలు కదా. అది తెర వెనక అంటారు. డైరెక్ట్గా వెళ్ళి దమ్ముంటే అమిత్ షాతో కానీ మోడీతో కానీ మనం ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం తెళ్ళాలని చెప్పానండి. నరేంద్ర మోడీ ఎదుర్కొన్న మీటింగ్లో ఏ రోజున కూడా వాళ్ళు చెప్పలేదు, ఇది నేను అక్కడ ఉన్న విశ్వసనీయంగా చెప్తున్నా. అంటే చెప్పే అవకాశం వాళ్ళు ఇవ్వట్లేదేమో అంటున్నారు. ఎందుకంటే మీటింగ్లో మాట్లాడారు, వీళ్ళు మాట్లాడారు. అక్కడ మాట్లాడిన పురంధేశ్వరంది కానీ మనం తెలుగుదేశంతో కలిసి వెళ్తే బెటరు, కమ్మ సామాజిక వర్గానికి ఇస్తే బెటర్ అని వీళ్ళు మాత్రం అలా. సుజనా చౌదరి కానీ సీఎం రమేష్ కానీ మనం ఎదగడానికి మంచి స్కోప్ ఉంది, మంచి గ్యాప్ ఉంది, స్పేస్ ఉంది, ఇది ఉపన్యాసం ఇచ్చారు భారతీయ జనతా పార్టీ ఎదుగుదల గురించి. వాళ్ళు చాలా తెలివైనటువంటి వాళ్ళు. ఈవిడ కూడా డైరెక్ట్ గా తెలుగుదేశం అలా కొన్ని సమీకరణాలు మనం మారిస్తే గెలుస్తామంది, అంతేగాని ఈవిడ కూడా తెలుగుదేశం పేరెత్తలా. తెలుసు వీళ్ళందరికీ తెలుగుదేశంతో పొత్తు కావాలంటే చంద్రబాబు నాయుడు నేరుగా భారతీయ జనతా పార్టీ అధిష్టానంతో మాట్లాడుకుని చేసుకోవాలి, కానీ మధ్యలో ఉన్న వీళ్ళ ద్వారా కనుక ప్రయత్నం జరిగిందని తెలిస్తే నిర్దాక్షిణ్యంగా తీసి పక్కన పెట్టేస్తే బీజేపీ, నిర్మోహమాటంగా తీసి పక్కన పెట్టేస్తే. ఇది పాత అద్వానీ కాలం కాదు, పాత వాజ్పేయి కాలం కాదు, అక్కడ ఉన్నది మోడీ అమిత్ షా, రాజకీయ రాక్షసులు వాళ్ళ దృష్టిలో. ఎందుకంటే ఐదర్ వన్ ఆర్ టూ మనం ఉండాల్సింది అంతే, ఇదే దాంతో ఎజెండాతో వెళ్తున్నారు. ఇప్పటికే అందులో 80% సక్సెస్ అయ్యారు, ఇంకా 20% సీరియస్ కాన్సెంట్ చేశారు. భారతదేశ చరిత్రలో రాజకీయం ఈ లెక్కన చేయొచ్చని ఎవడు కనిపెట్టాడు? అమిత్ షా కాన్సెప్ట్ ఏంటి ఎవడన్నా ఆలోచించాడు? అసలు దేశంలో
మనం ఒక్కసారి కూడా గెలవకపోయిన సీట్లు ఏంటి? 100. మనం ఒక్కసారి మాత్రమే గెలిచి ఆగిపోయిన సీట్లు ఎన్ని? 50. రెండు సార్లు గెలిచి ఎక్కువ సార్లు ఓడిపోతున్న సీట్లు ఏంటి? 50. ఇట్లా లెక్క కట్టినోడు ఎవడున్నాడు? అసలు లెక్క కట్టడం ఒక ఎత్తు, వీటిట్లలో ఏం చేస్తే గెలుస్తాం అన్నది ఆ నియోజకవర్గాలకి ఆర్ఎస్ఎస్ బృందాలని పంపించి, వేరే రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలను అక్కడికి పంపించి వాళ్ళందరి అభిప్రాయం తెలుసుకుని తద్వారా స్కెచ్ రావడం వల్లనే కదా తెలంగాణలో ఒంటరి పోటీ చేసింది. తెలంగాణలో ఎందుకని బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోలే? అంటే మనం ఎదగాలి అనే లెక్కలో ఉన్నారు. దానికి అడ్డుపడేటువంటి సెకండ్ ప్లేస్లో ఉన్న వాళ్ళని ఇటు తొక్కేస్తున్నారు. అందులోనే ఇప్పుడు బీఆర్ఎస్ పక్కకి వెళ్ళింది, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వచ్చింది ఇప్పుడు అక్కడ. రేపు పొద్దున ఇక్కడ వైసీపీ వర్సెస్ బీజేపీ రావాలనుకుంటారు, లేదా తెలుగుదేశం వస్తానంటే తెలుగుదేశం వర్సెస్ బీజేపీ అవుతుంది. అంతే 1 or 2 వాళ్ళ టార్గెట్. ఇందులో మధ్యలో వచ్చే వాళ్ళని ఒకళ్ళని లేపేసుకుంటూ వెళ్ళిపోతారు, నరుక్కుంటూ వెళ్ళిపోతారు. అదే ప్రస్తుతం జరుగుతుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో ఏమైంది? ప్రాంతీయ పార్టీలని లేవు, ప్రాంతీయ పార్టీలని తుడిచేశారు. ఛత్తీస్గఢ్లో ప్రాంతీయ పార్టీలు ఉండేది, అజిత్ జోగి వాళ్ళ పార్టీ అయ్యి కొట్టుకుపోయినాయి. పవన్ కళ్యాణ్ గారితో కూడా చేసిన ప్రయత్నాలు అయిపోయినాయా? ఆ ప్రయత్నాలు ఇంకా నడుస్తున్నాయి. పవన్ కళ్యాణ్కి 2014 నుంచి భారతీయ జనతా పార్టీ అద్భుత అవకాశాలు ఇచ్చింది. ఆ అవకాశాలని తనకి తానుగా చంద్రబాబు మీద ప్రేమతోనూ, లేకపోతే వ్యూహం తనకి తెలిసిన వ్యూహం బీజేపీ వాళ్ళకి తెలియదు అనుకునేను, ఆయన చెడగొట్టుకున్నాడు. 2014 తర్వాత తనే ప్రధాన ముఖ్యమంత్రి అభ్యర్థిని అనేటువంటి కాన్సెప్ట్ను ఒప్పుకుని గనక బీజేపీతో మూవ్ అయ్యి ఉంటే పెద్ద కథ నడిచేది. కాకపోతే పవన్ కళ్యాణ్కి వచ్చిన ఒక నెగిటివ్ ఫీలింగ్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళు, నువ్వు పార్టీని నడపలేవు, నువ్వు పార్టీలో విలీనం చేసే మన దాంట్లో చేసేసి వెళ్దామన్నారు. అది కోపం వచ్చింది ఆయన 2018. అందుకే నేనే తెలుగుదేశంతో విభేదించిన టైంలో ఆయన కూడా విభేదించేసి బీజేపీతో పక్కకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఎలక్షన్లో ఓటమి తర్వాత ఆ ఆవేదన, చంద్రబాబు నాయుడు ఇప్పుడు స్వాంతన చేకూరుస్తుంది అందరూ అనుకుంటున్నట్టు వేరే లెక్కలేం కాదు. నీ పార్టీ ఉండాలి, నువ్వు ఉండాలి, నువ్వు సీట్లు గెలవాలి, నువ్వు ముఖ్యమంత్రి కావాలి, నేను నీ వెనకాల ఉంటానని భుజం తడుతున్నాడు. భారతీయ జనతా పార్టీ నీ వల్ల కాదు, మాతో కలిపేసుకో, నేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందు పెడతామంటుంటే లేదు నువ్వు ఉండాలి అంటున్నాడు. ఇందులో బాబు స్వార్థం ఉంది, అది పవన్ కళ్యాణ్కి తెలుసు. బట్ ఆ బాబు స్వార్థం తనకు పెట్టుబడి అయ్యి తను విలీనం చేసే కర్మ రాకుండా పార్టీ నడుపుకోగలగాలి అన్నటువంటి ఫీలింగ్ పవన్ కళ్యాణ్. ఈయన బాధ ఏంటంటే వాళ్ళ అన్నయ్యని తనే విమర్శించాడు విలీనం చేయడం ఏంటి, ఇప్పుడు తను కూడా విలీనం చేస్తే ఇక నమ్మకం ఉండదు జనాలకు అనేటువంటిది ఒక ఫీలింగ్. అందుకోసం తనుగా సస్టైన్ అవ్వడానికి ట్రై చేశాడు, డబ్బు రాజకీయం మధ్యలో తను నలగడం నా వల్ల కాదనుకున్నాడు. ఇక ఉన్నటువంటి డబ్బు ఉన్నవాళ్ళు వెనకాల తిరిగితే 4 సీట్లు వస్తాయి, తద్వారా ఇంకా కొంతకాలపడం ఒక 5 ఏళ్ళు అయితే పార్టీ విలీనం చేయాల్సిన అవసరం రాదు కదా, పార్టీ దెబ్బతినకుండా ఉంచుకోవచ్చు కదా, లైమ్ లైట్లో ఉంచుకోవచ్చు కదా అనేటువంటి ఉద్దేశంతో ప్రస్తుతం ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఆయన అవసరం తెలుగుదేశానికి పెట్టుబడి, తెలుగుదేశం అవసరం అన్నటువంటిది ఈయనకి పెట్టుబడి. అయితే తెలుగుదేశానికి భారతీయ జనతా పార్టీ అవసరం ఉంది, కానీ నేరుగా అయితే కనుక ద్వారములు మూసివేయబడినవి. ఆయన అమిత్ షా 2018 చెప్పారు మేము తెలుగుదేశానికి డోర్లు క్లోజ్ చేస్తున్నామని. అయితే అమిత్ షా మాటను కూడా పక్కన పెట్టి అక్కడ మీటింగ్, ఇక్కడ మీటింగ్, ఈ చర్చలు ఆ చర్చల్ని అడ్డం పెట్టి సోషల్ మీడియాను అడ్డుపెట్టి, మెయిన్ స్ట్రీమ్ మీడియాను అడ్డుపెట్టి కథలుగా నడిపి తెలంగాణ ఎలక్షన్స్ కోసం బీజేపీనే తపన పడుతోంది, బతిన్లాడుతోంది, నరే చంద్రబాబు నాయుడు నో అన్నాడు, ఇట్లాంటి దిక్కుమాలినటువంటి స్టేట్మెంట్లు ఇచ్చిన మేధావులు ఉన్నారు, ఇట్లాంటి దిక్కుమాలిన కథనాలు రాసినటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి ఉన్నాయి, అంతా సీన్ కట్ చేస్తే వస్తానన్నా రానీయలేదు వాళ్ళు, వస్తానన్నా రానీలా. ఎవరితో పొత్తు పెట్టుకున్నారు? ఏమీ లేని జనసేనతో పొత్తు పెట్టుకున్నారు, కానీ అన్నీ ఉన్నామన్నటువంటి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోలేదే. అంటే ఏంటి, అక్కడే తేల్చి చెప్పేశారు కదా సిగ్నల్, అవసరం అక్కడ తెలంగాణలో ఇక్కడ కాదు, అవసరమైన చోటే వద్దన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఎందుకు కావాలంటారు? ఇక్కడ తెలుగుదేశానికి అవసరం. రేపటి సభతో టీడీపీ జనసేనకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చేస్తుందా భారతీయ జనతా పార్టీతో కలిసి ఉన్నావా లేదా అనేది? ఆల్రెడీ వాళ్ళిద్దరూ మాత్రమే ఉన్నారన్నటువంటి పిక్చర్ ఎప్పుడో క్లియర్. భారతీయ జనతా పార్టీ వచ్చేటట్టు ఆ వేదిక మీద బీజేపీ వస్తుందంటే అప్పుడు లెక్క, రాలేదు అన్నటువంటిది క్లియర్ అక్కడ. కాకపోతే ఇక్కడ పాయింట్ అలా ఏంటంటే పవన్ కళ్యాణ్ని
ఒప్పించి మళ్ళీ తెచ్చాడు చంద్రబాబు నాయుడు, నెంబర్ వన్. రెండవది ఆయనకు ప్రాధాన్యత ఇస్తాడు, ఇది రెండవది. అంటే బీజేపీ కూడా ఈయన క్లారిటీ ఇస్తారా పవన్ కళ్యాణ్? ఏం చేసేది ఏం లేదు, ఎందుకు ఇస్తాడు ఆయన క్లారిటీ? ఆయన ఆయన నోటితో చెప్తారని కాదు, పవన్ కళ్యాణ్ ఇచ్చే క్లారిటీ ఏముందండి బీజేపీకి? మమ్మల్ని పక్కన పెట్టేశారని అర్థం చేసుకోవాలి బీజేపీ వాళ్ళకి. ఎప్పుడో తెలుసు, మేము జనసేనతో కలిసి లేవని మరి నాయకులు చెప్పగలుగుతారా? చెప్పరు కదా, అదే అంటున్నాను. ఇక్కడ వాళ్ళు చెప్పరు కదా, ఇక్కడ వాళ్ళకి వణుకు మళ్ళీ రేపు పొద్దున అధిష్టానం దగ్గరికి వెళ్ళి ఏం గొడవని. ఇది ఎట్లుంటది అంటే స్కూల్లో వాతావరణం లాగా ఉంటది. స్కూల్లో మన క్లాస్ టీచర్ గురించి మనం వెళ్ళి మన హెడ్ మాస్టర్ కంప్లైంట్ చేయలేము, ఎందుకంటే రోజు మనతో ఇక్కడే ఉంటారు కాబట్టి ఎక్కడ కొడతారు. ఇప్పుడు ఈయన స్కూల్ టీచర్ లాంటోడు పవన్ కళ్యాణ్, వీళ్ళు స్టూడెంట్స్ లాంటి వాళ్ళు బీజేపీ నాయకులు. అధిష్టానం దగ్గరకు వచ్చి హెడ్ మాస్టర్ అయిపోయింది. దాంతో ఈ పవన్ కళ్యాణ్ ఇట్ట చేస్తున్నాడని వెళ్ళి కంప్లైంట్ ఇవ్వలేరు. కానీ అధిష్టానం ఏమి అంత పిచ్చిదేం కాదు, దానికి అంతా తెలుసు, తెలుసు. కాబట్టి ఇప్పుడు ఏంటి, పవన్ కళ్యాణ్ తాము తోసేలా, తోసేస్తే తప్పు. పవన్ కళ్యాణ్ తనంతట తను వెళ్ళిపోతున్నాడు. అంటే ఈయన లేక ఇచ్చే వరకు ఇష్టం లేని కాపురం చేయాల్సిందేనా? అంతే, లేకేమి ఇయ్యడు. అంటే నేను బయటకు వచ్చేస్తున్నాను అండి, పవన్ కళ్యాణ్ ప్రకటన ఏముండదా పోనీ. ఇక్కడ బీజేపీ అనేది ఒక బూచి అండి, బీజేపీ బూచిని చూపెట్టి తెలుగుదేశంతో బేరమాడుకోవాలి, తెలుగుదేశం బూచిని చూపెట్టి భారతీయ జనతా పార్టీతో ర్యాపో మెయింటైన్ చేయాలి. ఇది ఆయన ఉభయ కుసి లోపలే వారం. 2029కే టార్గెట్ పెట్టుకుందా భారతీయ జనతా పార్టీ రెండు తెలుగు రాష్ట్రాల్లో? ఇలాగా గనక సింగిల్ గా ఉంటే ఖచ్చితంగా 2029లో ఒక ఆల్టర్నేటివ్ గా కనిపిస్తుందా ప్రజలకి? ఖచ్చితంగా, నో డౌట్. అందులో ఇట్లాగే ఉంటే, లేకపోతే గనక ఇంకొక 10-15 సంవత్సరాల పాటు ఆల్టర్నేటివ్ అనే మాట మర్చిపోవచ్చు. ఆంధ్రాలో తెలుగుదేశం జనసేన కూటమిలోకి పొరపాటున బీజేపీ చేరితే ఓ 15-20 సంవత్సరాల పాటు ఆల్టర్నేటివ్ అనేది మర్చిపోయి సిపిఐ సిపిఎం బీజేపీ అని చెప్పుకోవాలి. అంటే సంక్షేమం మీద, ప్రస్తుతం పరిపాలిస్తున్న పరిపాలకుల మీద, నాయకుల మీద, పార్టీల మీద బోరు కొట్టి జనాలకి బీజేపీని ఎంచుకోవాలా? మీకు సంక్షేమ పథకాలు మధ్యప్రదేశ్లో బీజేపీ చెప్పిన దానికి 10 రెట్లు చెప్పింది కాంగ్రెస్. రాజస్థాన్లో బీజేపీ కంటే 10 రెట్లు చెప్పింది, ఛత్తీస్గఢ్లో బీజేపీ కంటే 10 రెట్లు చెప్పింది. సంక్షేమం మీద గెలవలేదు అక్కడ బీజేపీ, ప్రజలకు సంబంధించినటువంటి పరిపాలనా వ్యవస్థ మీద గెలిచారు. వీళ్ళు సంక్షేమాల మీద గెలిచారు తెలంగాణలోనూ కర్ణాటకలో ప్రస్తుతానికి, ఇక్కడ మాత్రమే అది కుదురుతోంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ సంక్షేమాన్ని బేస్ చేసుకుని వెళ్ళదు. దాని కాన్సెప్ట్ ఎప్పుడు కూడా సంక్షేమం అనేది 20% చూసుకుంటుంది, మిగతా అది పాలన పరమైనటువంటిది. ఇప్పుడు ఇన్ని హామీలు ఇచ్చినా కూడా 20 సంవత్సరాల అధికారులను మధ్యప్రదేశ్లో ఎట్టగెలిచింది, 15 సంవత్సరాల అధికారంలో ఛత్తీస్గఢ్లో ఎట్టగెలిచింది, 30 సంవత్సరాల అధికారంలో గుజరాత్లో ఎట్టగెలిచింది. అంటే పాలనా విధానం మెరుగ్గా ఉంటే సంక్షేమం గురించి జనం పట్టించుకోరు, అక్కడ పాలనలనే చూపెడుతుంది ఇక్కడ మీకెందుకు మేము చేస్తామని. ఇప్పుడు ఇప్పటికి బోర్ కొట్టేస్తుంది కదా వీళ్ళందరికీ లోపు ఈ సంక్షేమం. ఈ రేపు పొద్దున రేపు తెలుగుదేశం వచ్చేసింది అనుకోండి, బస్సులన్నీ రేపు పొద్దున బస్సుల మీద విరక్తి పడుతుంది జనాలకి, మిగతా వ్యవస్థల మీద డబ్బులన్నీ ఇస్తే కనుక రేపు పొద్దున జీతాల గురించినో రోడ్లు ఎట్ట ఎత్త డబ్బులు ఏడ్ నుంచి వస్తాయి, ఇవన్నీ ఇతనికే వెళ్ళగానప్పుడు ఎలా ఏమవుతుంది, మొత్తం చిరాకేసేస్తుంది వ్యవస్థ మీద. ఎప్పుడైనా సరే మొదటి యాపిల్ తిన్నప్పుడు ఆకలితో ఉన్నప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది, రెండు తినేటప్పటికి విరక్తి వస్తుంది, అంటే నార్మల్ అనిపిస్తుంది, మూడో తినేటప్పటికి విరక్తి, ఇప్పటికే అంతే. ఇప్పటికే సంక్షేమం మీద విరక్తే జగన్కు మైనస్ అక్కడ కొంత, అదే ఇక్కడ కొత్తది చూపెడుతున్నారు కాబట్టి అటు కొంత అట్రాక్షన్, మొత్తం మీద విరక్తి వచ్చేస్తుంది, అప్పుడు రూట్ మారుతుంది. పోటీలో ఉన్న ప్రధాన పోటీదారుగా అయితే తెలుగుదేశం పార్టీ ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఒకవేళ ఇన్కేస్ 2024లో వీళ్ళిద్దరూ కలిసి ఢీ కొట్ట లేకపోతే భారతీయ జనతా పార్టీ వామో వాళ్లే కొట్టలేకపోయారు మన వల్ల ఏమవుతుంది అని చెప్పి ఎలా పడాలా, లేదు వీళ్ళు కొట్టలేకపోయారు కాబట్టి మనం ఖచ్చితంగా కొట్టేయచ్చు 2029లో అని అనుకునే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? అది పవన్ కళ్యాణ్ కాదండి, పవన్ కళ్యాణ్ అయితే నా వల్ల కాదు అనుకుని సరెండర్ అయ్యాడు. అంటే ఆయన కాదని అయితే ఏమనట్లేదు, ఏమైంది తెలుగుదేశం పార్టీ రేపు అదే అంటారు, ఏముంది దాంట్లో? కొడతాననేది ఎవరితోనో కలిసి, నేను కొడతానంటలేదు, నేను కొట్టలేకపోతున్నాను అందుకే అన్నప్పుడే అయిపోయింది ఆయన. కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఆ మాట అందు, అదే అంటున్నాను. ఏమన్నా లోకల్ లీడర్లు పురంధేశ్వర్ లాంటి వాళ్ళు అనాలి కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు ఏ ఈవెన్ చోట కార్యకర్తలు అంటే మేమే కొట్టగలం అంటాడు అక్కడ. వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఉంది, వాళ్ళు ఆ అగ్రెసివ్నెస్ తోనే పోతారు. వాళ్ళు మమతా బెనర్జీని కొట్టగలిగినటువంటి వాళ్ళు, లేకపోతే కమ్యూనిస్టులు కొట్టగలిగినటువంటి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ లాంటి దాన్ని కొట్టినటువంటి వాళ్ళకి అంతకంటే పెద్ద పుడింగిలు అవి.
కానీ ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి వేరేమో కదా. అవి కూడా వేరు మొక్కేనండి, ఎక్కడ వేర్లు మొక్కలే ఉంటాయి. ఇక్కడ జగన్ కేసీఆర్ కంటే పెద్ద ముదురు ఎవడన్నా ఉన్నాడా దేశంలో? ఇక్కడ జగన్ అనే వ్యక్తి కేసీఆర్ కూడా అట్లాగే అనుకున్నాడు, సంక్షేమం అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే సంక్షేమం. ఏమైపోయింది? ఉచితాలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉండేది బీజేపీ, అంటే ఉచితాలను ప్రోత్సహించమని చెప్పేది బీజేపీ. మార్పు వస్తుంది విషయంలో, మీ వెనక్కి తగ్గమని చెప్పేది బీజేపీ, మైనార్టీ ఓటు బ్యాంకింగ్కి దూరంగా పెట్టేది బీజేపీ. ఎలా కుదురుతుంది? గెలిపిస్తుంది. ఇప్పుడు అయ్యే కారణాల మీదనే గెలవలేనప్పుడు మిగతా చోట్ల ఇక్కడ మరి రాదా? బేసిక్గా వ్యూహం 2029 అనుకునే ముందుకెళ్తుందా బీజేపీ? చూడాలంటే చంద్రబాబు నాయుడు ఏమన్నా భారతీయ జనతా పార్టీ ఒప్పించగలిగితే తప్పించి, వాస్తవంగా రేపటి ఎలక్షన్స్లో నాకున్న అవగాహన మేరకు దాదాపుగా 3 సంవత్సరాల క్రితమే 18 ఎంపీ స్థానాల మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ చేసి 8 స్థానాల మీద బలంగా కాన్సన్ట్రేట్ చేసుకుంది బీజేపీ. గ్రౌండ్ హోంవర్క్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో, మెయిన్ ఎంపీ సీట్ల మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది ఇప్పుడే ఈ ఎలక్షన్స్కి. కాబట్టి ఇప్పుడు ఒకవేళ కనుక భారతీయ జనతా పార్టీ ఒంటరిగా ఉంటే దానికి అతిపెద్ద బెనిఫిట్ ఏంటంటే వైసీపీలో టికెట్లు రాని వాళ్ళకి అదే ఆల్టర్నేటివ్, టీడీపీ జనసేన పొత్తు వల్ల టికెట్ రాని వాళ్ళకి అదే ఆల్టర్నేటివ్, ఇంకో దిక్కు లేదు. ప్లస్ పవర్లో ఉన్నది సెంటర్లో, కాబట్టి అందరినీ ఇక్కడ చేర్చుకుంటే ఒక బలోపేతమైన తృతీయ శక్తిగా ఎదుగుతుంది. అంటే ప్రజలకు ఆల్టర్నేటివ్గా కనిపించకపోయినా నాయకులకు ఆల్టర్నేటివ్ కనిపిస్తుంది. చాలు కదా, ఇప్పుడు చాలు కదా దూరడానికి. ఒకప్పుడు 18% ఓట్లు సాధించిన పార్టీ, 2 సార్లు రాష్ట్రంలో అధికారంలో పాలు పంచుకున్నటువంటి పార్టీ, ఒకసారి పూర్తిగా ఒకసారి పరోక్షంగా. కాబట్టి ఆల్టర్నేటివ్ అవకాశం ఉంది, అది ఉపయోగించుకోవచ్చు. అదే కదా, రైట్. చూద్దాం, భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగానే వెళ్తుందా 2 తెలుగు రాష్ట్రాల్లో? ఇలాగే కనుకుంటే 2029 అధికారంలో రావడానికి సాధ్యమవుతుందా? జగన్మోహన్ రెడ్డి గారికి ప్రస్తుతం థ్రెట్ కాకపోయినా థ్రెట్ క్రియేట్ చేసే వ్యూహం బీజేపీ దగ్గర ఉందా చూద్దాం.